కడప జిల్లా ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1,40,000 నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డిఎస్పీ ప్రసాదరావు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో 10 మంది ఆటగాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏపీ గేమింగ్ యాక్ట్ కింద ఆ కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ లీడింగ్ మేరక మరొక క్రికెట్ బెట్టింగ్ కూడా కేసు కట్టడం జరిగింది. దాంట్లో 4 క్రికెట్ బుక్కులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ లీడింగ్ మేరకు మరికొంతమందిని కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మొదటి కేసులో 1,28,000 నగదుని స్వాధీనం చేసుకోవడం జరిగింది. రెండో కేసులో 12,000 ఒక సెల్ ఒక 5 సెల్ ఫోన్స్ ఒక క్యాలిక్యులేటర్ కూడా స్వాధీనం చేసుకోబడింది. ఈ ఆపరేషన్ని చాలా సక్సెస్ఫుల్గా వంటౌన్ సీఏ గారు అలాగే శివశంకర్ గారు ఎస్ఐ గారు అలాగే సిబ్బంది అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అలాగే ఇకముందు ఈ ఐపీఎల్ బ్యాటింగ్ విషయంలో మరింత స్ఫూర్తితో చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.